వెనకాల ఆపుకోండి, కార్ వెనకాలే ఉంది. నీళ్ళు వెయిట్ చేస్తున్నారు, నడవండి దబదబా చప్పరాకుండా. మళ్ళీ సాయంత్రం వెనకాల ఆపుకోండి. ఇక అయిపో, 5 నిమిషాలు అయితే పోతాం పట్టిగా. ఏమి ఇప్పుడు అవి ఇవి తాగొద్దు, ఇంటికి వచ్చేటప్పుడు తాగాలి. ఏమంటది మంది ఉన్నామా? వెనకాల ఆపుకో, ఆపండి, ఫోన్ చేయండి వెనకాల నలకారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. మేము ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చిన్న ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ చూసుకొని తర్వాత వెంటనే మేము బయలుదేరేటప్పుడు అక్కడ అంటే కలపురికి శరణ బసవ స్వామి అని ఉంటారనమాట, ఆ గుడి చూద్దామని వెళ్ళాము. సాది మీతో షేర్ చేసుకుంటాను, ఒకసారి చూడండి. ఈ గుడి ఉందని తెలుసు కానీ నేను చూడడం ఫస్ట్ టైం, అంటే బళ్ళారికి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం. సో ఇక్కడ కలబురికి బసవేశ్వర స్వామి అంటారంట, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. సో నాకు కూడా కొత్త, సో అలాగే మీకు కూడా కొత్త. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ నా కింద కామెంట్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా అంటే నేను ఇల్లు చూశాను కదా, ఆ గుళ్ళలో కూడా ఇది బెస్ట్ అని చెప్తాను, చాలా చాలా బెస్ట్. ఈ గుడి చాలా విశాలంగా ఉంటుంది, అలాగే ఈ గుడి ప్రాంగణం కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం దూరంలో ఇవన్నీ ఉంటాయన్నమాట, అంటే బసవేశ్వర స్వామి గురించి, అంటే తను చిన్నప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తారు, అవన్నీ ఉంటాయి. సో వాటికి సంబంధించిన నమూనాలు అనమాట ఇవన్నీ. నేను టోటల్గా లైవ్ పెడతానండి, అక్కడక్కడ చెప్తాను. నాకు కూడా అంతంత మాత్రమే తెలుసు ఈ స్వామి గురించి, విన్నాను కానీ చూసింది లేదు, ఫస్ట్ టైం అనమాట. చాలాసార్లు విన్నాను, కాకపోతే ఇదన్నమాట. అప్పుడు స్వామి ఎలా చదువుకున్నారు అంటే చిన్నప్పుడు చదివేటప్పుడు, పుట్టినప్పుడు, అలాగే ఇంకా మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయన్నమాట. పెయింటింగ్స్ అలాగే ఏమంటారు విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ వైపు
కాదు అటువైపు తీస్తున్నాడు. ఛాన్స్ దొరికితే వదిలిపెడతామా? ఇక్కడ దీపం ఉంది కదా, దాదాపు 200 సంవత్సరాల నుండి వెలుగుతూనే ఉందంట. అంటే నాన్ స్టాప్ భక్తులు వస్తుంటారు, ఆయిల్ వేస్తుంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అది శాంతం కాకుండా ఆయిల్ వేస్తూనే ఉంటారంట. చూడండి మరి, 200 సంవత్సరాల క్రితం నుండి వెలుగుతుందంటే ఎంత మహత్యం ఉంటుంది. సో అది కూడా చూసా భాగ్యం కలిగింది. యాక్చువల్గా వెళ్ళిపోదాం అనుకున్నాం, కాకపోతే మళ్ళీ రెండు తీసారు తలుపులు అంటే మళ్ళీ వెళ్ళి చూసొచ్చాం అనమాట. ఇదేమో బాయి, బాయి దగ్గర పోతే నీళ్ళేం లేవు, లోపల కొన్ని ఉన్నట్టుండే, అసలు కనపడలేదు మెయిన్ లోపలికుంది. అది తొంగ చూసాను కానీ ఏం కనపడలేదు. అలా వచ్చాను. ఇక్కడేమో బిల్వపత్ర చెట్టు ఉంది కదా, సో మా ఇంటి దగ్గర కూడా సేమ్ బిల్వపత్ర చెట్టు ఉంటుంది, అదే చెప్తున్నాను అనమాట. చూడు సేమ్ అదే, మరి ఆంధ్ర తెలంగాణ మీరు ఎవరో కనిపించారు, అడిగారు అనమాట. నాకు తొందరగా ఆంధ్రానే వస్తుంది, తెలంగాణ అస్సలు రాదు. సో అదనమాట చెప్తున్నాను, అంటే మీరు ఎక్కడి నుండి వచ్చారని అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి ఏంటంటే భోజనశాల, అదే అన్నదానం పెడతారు కదా అదనమాట. నేను వెళ్ళినప్పుడు దాదాపు 6:30-7 ఉంది, కానీ వెనక అలా కనిపించదు కదా, అలా ఉందన్నమాట. ఎప్పుడెల్లో పెడతారంట. అడిగి మాడతీరా? ఎక్కడ పోయినారా? అంత బయటకు వెళ్ళి ఉంటాడు కదా, దొరుకుతాడు దాన్ని. ఇక్కడ చెప్పుకుంటున్న ప్రకారం ఇక్కడ బసవేశ్వర స్వామి ఉన్నారు కదా, ఇది ఓల్డ్ బసవేశ్వరం అంటే గుడి స్థాపితమైనటువంటి ఫస్ట్ బసవేశ్వర స్వామి అంట. ఇక్కడ అది గుడి కడుతుంటారు కదా, కట్టే టైంలో ఇక్కడ తెచ్చి పెడితే ఇక్కడ నుంచి ఆయన అస్సలు కదలలేదంట, అక్కడే ఉన్నారంట. మా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారా, అది చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను అనమాట. అంతే అలా అక్కడ నానుడి అనమాట, అక్కడ నుంచి స్వామి జరగలేదంట. మళ్ళీ ఎన్నిసార్లు తెచ్చి పెట్టినా మరి అక్కడికే వచ్చి ఉంటున్నారంట. సో అది అక్కడే పెట్టి మళ్ళీ కొత్తది మరొక కొత్త విగ్రహం తెచ్చి మరి గుడి ముందు స్థాపితం చేస్తారంట. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రిల్స్ లోపల నందీశ్వరుడు, అది కొత్తది అనమాట. అక్కడ మనం చూసింది అది పాత అనమాట. సో అంతేండి, బాగా అంటే బాగా జరిగింది ఈ ట్రిప్. సో వెళ్ళేటప్పుడు హాయిగా ఉంది, అలాగే నాకు ఇక్కడ సంతోషం అనిపించింది అంటే గుడి చూడడం మాత్రం. నేను ఎందుకు లైవ్ పెడుతున్నా అంటే నాకు ఆ గంటల సౌండ్ అవన్నీ బాగా నచ్చాయి. దీని తర్వాత నేను మరి అంటే ఇప్పుడు వచ్చిన కారు వేరు, మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు కారు వేరు అనమాట. సో ఆ కారులో మొత్తం అంటే జీప్ అనుకోండి, అందులో ఆటలు పాటలు అంతాక్షరాలు ఫుల్ ఎంజాయ్ చేసాము వెళ్ళేటప్పుడు. సో ఆ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, కంటిన్యూగా చూసేయండి. చూద్దాం రండి. ముందల రైట్ వాళ్ళు ఇండికేటర్లు వేసుకున్నారా? పాట పాడుచు.
వచ్చిందమ్మ పాట పాడు బండి పాట కదే పాట పాడు బండింట బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్లు పోతావు కొడుకో అప్పుడు వాడుతుంది కానీ మళ్ళీ ఫుల్ అదే వేసుకున్నారంట కదా ఫుల్ గాలికి నెత్తి లేచి నవ్వకు లెఫ్ట్ మళ్ళా 240 meters తర్వాత మర్ది మర్ది మనమే దంచు తప్పి కొట్టిన కాస్త నొప్పి పెట్టిన
ఇలా మేము ఎంజాయ్ చేసామండి ట్రిప్, చాలా అంటే చాలా బాగుంది. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ కూడా నచ్చిందండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.